Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇంక ఇది ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. యజమానురాలు చేతి తట్టు దాసి కన్నులు ఎదురు చూస్తాయంట. దాసి అంటే ఇంట్లో పని అమ్మాయిలు, కాబట్టి ఇంట్లో పనిచేసే అమ్మాయిలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పని చేస్తారు, దేవంతా చాకరీ అని చేసి పెడతారు. పాపం చేసి పెట్టి ఆ రోజు కొంచెం నాన్ వెజిటేరియన్ వండుకున్నారు, అమ్మగారు తీసుకొచ్చారు చక్కగా మంచి జాయింట్లు, మంచి జాయింట్లతో చికెన్ జాయింట్లు, తర్వాత మటన్ కర్రీ చక్కగా చేసుకున్నారు. అమ్మగారండి మరి వెళ్తున్నాను నేను, మొత్తం చేసింది అన్నీ అక్కడ పెట్టేసింది. అదిగో హాట్ బాక్స్లో, ఆ హాట్ బాక్స్లోనేమో చికెన్ ఫ్రై పెట్టానండి, ఈ హాట్ బాక్స్లోనేమో మటన్ కర్రీ పెట్టానండి, ఈ హాట్ బాక్స్లో వైట్ రైస్ పెట్టానండి, ఈ హాట్ బాక్స్లోనేమో గారెలు పెట్టానండి అని చెప్పేసి ఏమండి ఏది ఎక్కడ పెట్టాలో అమ్మగారే చెప్పారు. కానీ మళ్ళీ ఇవి క్లారిటీ వస్తుంది, ఇవి క్లారిటీ, ఇవి క్లారిటీ ఇచ్చి అమ్మగారు మరి వెళ్ళొస్తాను నేను. ఓకే వెళ్ళరా, ఏ ఫోను మన అంటారు, సరే వెళ్దాం. మళ్ళీ అక్కడెక్కడే తిరిగి అమ్మగారు అని టైం అయిపోతుందండి, నన్ను ఎదురు పెట్టేయండి, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే పిల్లలు నాకున్నారమ్మా, కాస్త గారెలోనే రెండు గారెలు వేసి పెట్టవచ్చు కదా, ఇది కాస్త చికెన్ నూనె పెట్టాను రెండు ముక్కలు వేయవచ్చు కదా, అసలు మటన్ నూనె పెట్టి కొంచెం కర్రీ వేయొచ్చు కదా, కొంచెం ఆశ ఉంది. ఏమండి ఏ దాసి కనులు ఏ యజమానురాలి చేతి వైపు ఆశతో ఎదురు చూడదు, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు సరే ఇందాకే చెప్పాను కదా వెళ్ళమని, వెళ్ళిపోయినా తొందరగా పిల్లలు ఎదురు చూస్తారు అంటారు కొంతమంది, ఎందుకంటే వీళ్ళు ఏదో మూడ్లో ఉన్నారు. పాపం ఆ మూడ్లో ఉంటే మళ్ళీ ఇడితిరిగి అడితిరిగి మళ్ళీ ఏదో ఊరినే అది ఇడితీసి ఇడితీపి అడిగిపెట్టి వెంటనే వచ్చి అమ్మగారండి టైం అయిపోయింది అమ్మగారండి చాలా. ఇప్పుడు స్ట్రైక్ అయ్యేది, ఓ ఇది ఇక్కడిక్కడే తచ్చళ్ళు ఆడుతుంది అంటే అరే రే రే పొరపాటు హ్యాండ్ బాక్స్ ఇడితీసిన అది ఏదైనా తెచ్చుకో, నువ్వు ఏదైనా తెచ్చుకో, దాంట్లో వెంటనే నాలుగు గారెలు వేసి వెంటనే కొంచెం రెండు చికెన్ జాయింట్లు వేసి కొంచెం మటన్ కర్రీ కొంచెం వేస్తే వెళ్తున్నాను అమ్మగారు అనే మాట కూడా ఇక కనపడదు, ఇక కనపడదు. ఒకసారి ఆలోచిస్తే అమ్మగారి చేతుల తట్టు ఆ ఇంట్లో పనిచేసే పిల్ల ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా అయ్యగారి చేతి తట్టు ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ ఎదురు చూస్తున్నట్లుగా దేవా ఈ కన్నులు నీ చేతుల తట్టు అలా ఎదురు చూస్తున్నాయ్యా, ఎప్పుడు నా మీద నీకు దయ కలిగిద్దా, ఎప్పుడు నన్ను కనికరిస్తావా, ఎప్పుడు నీ గుప్పిలి విప్పుతావా, నా అవసరతలు తీరతాయా అని ఈ భక్తుని కన్నులు నీ మీద అలా ఆశతో కనిపెడుతూ ఉన్నాయ్యా, ఎప్పుడు నా కోరిక తీరుస్తావా అని నీ వైపే నేను ఆశతో కనిపెడుతున్నాను. ఒక్కలకే చప్పట్లు కొట్టాలని చెప్పలే, హల్లెలూయా. ఈరోజున మీ ఆశ ఎవరి కోసం, ఎవరు వస్తారని ఉద్ధరిస్తారని ఎదురు చూస్తున్నారు మీరు? ఎవరో వస్తారని ఉద్ధరిస్తారంటే మోసపోతారు మీరు. దేవుని కోసం ఎదురు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఆశ తీరిద్ది. మనకు ఒక గొప్ప అండున్నాడు,
మనకు పెద్ద బాస్ ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. మనం ఎదుర్కొంటున్న కష్టాలు, మన వ్యోగాలు, మన సమస్యలు, మన ఒత్తుళ్ళు, మన బాధలన్నీ తెలుసు. నీ మీదేనా ఆశలయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు నన్ను కనికరిస్తావయ్యా, ఎప్పుడు నా బ్రతుకును తెల్లారుస్తావయ్యా, ఎప్పుడు నా స్థితిగతులు మారుస్తావయ్యా, నోటి నిండా నవ్వే భాగ్యం ఎప్పుడు ఇస్తావయ్యా. ఈ కన్నులు నీ కోసమే ఎదురు చూస్తున్నాయి. ఏమండి, కోరహు కుమారులు వాళ్ళ కుమారులు కనిపెడుతున్నారు. ఎలాగా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో పరుగులు తీసినట్టు. ఏమండి, రెండు, సొలొమోను భక్తుడు ఆశతో కనిపెడుతున్నాడు. ఎలాగా? నైట్ వాచ్మెన్ తెల్లవారుజాము కోసం ఎలా కనిపెడుతున్నాడో అలా ఆశతో కనిపెడుతున్నాడు. మూడు, దావీదు ఆశతో కనిపెడుతున్నాడు దేవుని కోసం. ఎలాగా? దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసీ కన్నులు యజమానురాలి చేతి తట్టు ఆశతో కనిపెడుతున్నట్లుగా, దేవా నా కన్నులు నీకోసం ఆశతో కనిపెడుతున్నానయ్యా. హల్లెలూయా. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి చూడండి, అంటే ఎంత ఆశతో? మళ్ళా అనండి, అందరూ అనండి, ఎంత ఆశతో? ఎవరి మీద ఆశ? నీ మీద ఆశయ్యా, నీ మీద ఆశయ్యా, ఎంతో ఆశతో. దాన్ని కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటా క్లారిటీ ఏంటో చెప్పనా? అయ్యా నీ మీద ఆశ చేత నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కోసం తృష్ణకొని ఉంది. ఏమండి, ఈ నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో ప్రాణులు నీళ్ల కోసం ఎలా తహతహలాడతాయో నా ప్రాణం నీ కోసం అలా తహతహలాడుతుంది. ఏమండి, నీళ్లు ఒకవేళ మన విజయవాడలో మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ చేశారనుకోండి, ఇప్పుడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఎక్కడికక్కడ నీళ్లు బంద్ అయిపోతాయి. ఇంత పుష్కలంగా నీళ్లు దొరికే విజయవాడలో నీళ్ల కోసం పరుగులు తీస్తారు రోడ్ల మీద. 2 రోజులు నీళ్లు బంద్ అయిపోతే ఆ తపన ఎలా ఉంటుందో తెలిసిద్ది. ఒక్కసారి మీరు అటువైపు వెళ్ళండి, హైదరాబాద్ వైపు అటువైపు వెళుతుంటే నీళ్లు లేక జనాలు ఎంత తపన పడుతున్నారో. ఏమంటే ఒక్కోసారి టెలివిజన్లో వార్తల్లో చూపిస్తూ ఉంటారు, ఎక్కడో కిందకి వెళ్ళి చాలా లోతుకు వెళ్ళి ఒక్క బిందు నీళ్ళు కోసం వాళ్ళ పడుతున్న తపన. అవి కూడా మంచి నీళ్ళ, మనలాంటి ఫ్రెష్ వాటర్ అనుకున్నారా, మురికి నీళ్ళు. ఆ మురికి నీళ్ళు కూడా పుష్కలంగా బిందె అలా పెడితే ముంచుకునే ఓపిక ఉందా, అవకాశం ఉందంటే లేదు. జగ్గు తీసుకొని ఆ జగ్గుతో నీళ్ళు తోడుకోవడం, ఎందుకంటే కొంచెం నీళ్ళే ఉండే అక్కడ. ఆ జగ్గుతో నీళ్ళు తోడుకొని ఎప్పటికీ ఆ నీళ్ళు ఊరతాయో ఆ జగ్గుతో నీళ్ళు తోడుకొని 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 వీడు పైకి రావాలంటే ఎంత కష్టమో అసలు. అంత కష్టపడుతున్నారండి, నీళ్లు ఓతెగ వాడేసేస్తున్నాం కానీ మనం నీళ్లు లేక ఎంత తిప్పలు పడుతున్నారో తెలుసా జనం, ఎంత తిప్పలు పడుతున్నారో. నీళ్లు లేక ఉన్న దేశంలో ప్రాణులు మనుషులు జీవులన్నీ నీళ్ల కోసం ఎలా తహతహలాడుతూ పరుగులు తీస్తారో, దేవా నీళ్లు లేక ఎండి ఉన్న దేశములో జీవులు ఎలా నీళ్ల కోసం పరుగులు పెడుతున్నాయో నా ప్రాణం నీకోసం అలా పరుగులు పెడుతున్నాయి. హల్లెలూయా, పరుగులు పెడుతున్నాయి అంటూ ఆయన అంటాడు. చూడండి, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించిపోతుంది. ఒక్కలైనా దేవుణ్ణి చూడలేదని ఒక్కలైనా దిగులు పడ్డారా? ఒక్కలైనా దిగులు పెట్టుకొని కృషించిపోయారా? మన వానమ్మ గారు కృషించిపోయారంట. ఒక్కసారి ఆలోచించండి, దేవుని మీద దిగులు, దేవుణ్ణి చూడాలనే దిగులుతో నేను నీరసల్లిపోతున్నాను దిగులు పెట్టేసుకుంటున్నానని ఎవరైనా ఒక్కలైనా అన్నారా? ఒక్కొక్కసారి పసిపిల్లలు అమ్మ మీద దిగులు పెట్టుకుంటారు. ఏమంటే ఒకసారి చూడండి, పసిపిల్లలు పాలిచ్చే ఆ వయసులో ఉన్న పిల్లల్ని ఆ తల్లి ఒక రోజు వెళ్ళిపోమనండి. ఎక్కడికో బందర ప్రయాణమై వెళ్ళింది తల్లి. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకొని ప్రయాణం చేయాలని చాలా రిస్క్. ఇంట్లో వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మగారికి అప్పగిచ్చేసి వెళ్ళిపోయింది ఇవి. వెళ్ళిపోయిన ఆమె అక్కడ అనుకున్నంత త్వరగా పని అవ్వలేదు, రాత్రికి కానీ అర్ధరాత్రికి కానీ రాలేదు. ఇప్పుడు చూడండి, ఈ పసిబిడ్డ వెళ్ళిన గంట తర్వాత నుండి ఈ కన్నులు ఎటువైపు చూస్తూ ఉంటాయి, మా అమ్మ ఇప్పుడు వస్తుందా, ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ 3 రోజులు రాలేదనుకోండి, జ్వరం కూడా వచ్చేస్తాయి. జ్వరం వచ్చేస్తా, 3 రోజులు జ్వరం వచ్చేస్తుంది. 1 వారం రోజులు అమ్మ కనపడలేదు అనుకోండి, మనిషి సీరియస్ అయిపోద్ది, సన్నబడిపోద్ది, వారానికి పూర్తిగా సన్నబడిపోద్ది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అని చెప్పండి, దిగులు. మరి చెప్పండి, దాన్ని ఇంగ్లీష్లో హోమ్ సిక్నెస్ అంటారు, దిగులు. ఇలాంటి దిగులు ఎవరి మీద పెట్టుకున్నాడంటే ఈయన దేవుడి మీద దిగులు పెట్టుకున్నాడు.
ఇక్కడ కూర్చున్న మనం దేవుడి మీద దిగులు ఎప్పుడన్నా ఉందా? మనకి ఎప్పుడన్నా దేవుడి మీద దిగులుందా? ఈయన అంటున్నాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృశించిపోతుందయ్యా. బా, దేవుని మీద ఈయనకి ఎంత తపనండి, దేవుణ్ణి చూడాలని, ఆయన ప్రసన్నతను చూడాలని ఎంత తపనండి, ఎంత తపనండి. ఇలాంటి తపన గలవాడు కాబట్టే ఈయన పొందేశాడండి, దేవుణ్ణి చూసేశాడండి. దేవుణ్ణి చూసిన ఇతగాడు ఏమంటాడో చెప్పనా? ఒక రోజున, అయ్యా నేను ప్రతిరోజు, ఇక ప్రతిరోజు దేవుని దర్శనంతోనే లెగుస్తున్నాడంట. 17వ కీర్తన చూడండి ఒకసారి, 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఏమంటే మేల్కోగానే ఎవరి దర్శనం చూస్తున్నాడు? ఈయన దేవుని స్వరూపాన్ని చూస్తున్నాడు. ఆయన దర్శన భాగ్యం చూసుకొని అప్పుడు ఈయన ఆశ తీరిన తర్వాత అప్పుడు బయటికి వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మీద మీకు నిజంగా ఆశ ఉంటే మీ ఆశలు తీరుస్తాడండి. ఈయనంత ఆశ కాబట్టి ఈయన ఆశ ఆ ఒక్కరోజుతో కాదు, ప్రతిరోజు ఆయన ఆశ తీరుస్తున్నాడండి. లేవగానే అంటున్నాడు, నేను మేల్కొనినప్పుడు నీ ముఖ దర్శనముతో, అది కూడా నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటున్నానయ్యా. నేను ఇది కొంతమంది చెప్పగా విన్నాను. ఒక ఆయన అన్నాడు, నేను కూడా సేమ్ టు సేమ్ అండి, బైబిల్లో దావీదు, ఇక్కడ నేను కూడా, ఈ వచనం చూసి బైబిల్లో దావీదు, ఇక్కడ నేను కూడా. అమ్మో, ఏ లెవెల్ భక్తుడో అనుకొని వందనం పెట్టి, అయ్యా కొంచెం నాకు ఆ క్లారిటీ ఇస్తారా అన్న, పాస్టర్ గారు రండి మా ఇంటికి రండి చూపిస్తాను అన్నాడు. అంటే వీళ్ళు ఇంటికి వెళ్తే నాకు కూడా చూపిస్తారన్నమాట దేవుడిని అనుకొని నేను ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే తపన నాకు కూడా, ఆ తపంతో వెళితే పెద్ద పాస్టర్ ఉందండి, ఈసైన మూల పెట్టాడు, అది కూడా అది తన బెడ్రూమ్లో పెట్టాడు, ఈసైన మూల పెట్టాడు, పెద్ద పాస్టర్, పెద్ద పాస్టర్ పెట్టి, అంటే ఈసైన మూల దేవుడు ఉండాలా? వచ్చినా సరే జాడ్యం పోదండి దేవుళ్ళలోకి వచ్చినా సరే. సరే, ఏదేమైనా ఒకసారి ఆలోచిస్తే ఆయన లేవగానేనంట ఎవరి ముఖం చూడ్డంట, వాళ్ళ ఆవిడ ముఖం కానీ వాళ్ళ పిల్లల ముఖం కానీ చూడ్డంట. లేవగానే ఆ పాస్టర్ వైపు చూచి, అమ్మయ్యా ఇటు లెంపలు వేసుకొని అలా దండం పెట్టుకొని ప్రార్థన చేసుకొని, అమ్మయ్యా నాకు నా ఆశ తీరింది, ఏమయ్యా ఎక్కడున్నావు టీ తీసిరా. ఒకసారి ఆలోచిస్తే ఈయన దేని చూస్తున్నాడు? పాస్టర్ని. కానీ దావీదు ఏం చూస్తున్నాడు? సాక్షాత్ భగవంతుణ్ణి, సాక్షాత్ భగవంతుణ్ణి. లేవగానే ఆయన దర్శనంతోనే లేస్తున్నాడండి ఈయన. హల్లెలూయ. నీకు నాకు ఆశ ఉంటే మన ఆశ కూడా దేవుడు తీరుస్తాడండి, మన ఆశ కూడా దేవుడు తీరుస్తాడండి. దేనికోసం ఆశపడుతున్నారు మీరు? దేవుని కోసమా, లోకం కోసమా? మీరు ఇంకా దేవుని కోసం కాకుండా లోకం కోసమే దేవుణ్ణి ఆశిస్తే మనంతటి ఫూల్స్ ఎవరు ఉండరు అని నేను అంటున్నాను. ఆఖరికి టెలివిజన్ చూసే మిమ్మల్ని కూడా నేను చెప్తున్నాను. ఈనాడు క్రైస్తవ లోకంలో వాటి కోసం, వీటి కోసం దేవుణ్ణి నమ్ముకునే చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళలాగా మీరు ఉండొద్దు. మన సంఘాలు, ఈ టెలివిజన్ చూస్తున్న ఎవరైనా సరే, నేను మీకు ఆనబెట్టుకునే సంగతి ఏంటంటే, దేవుని మీద ఆశతో తహతహలాడుతూ తపన పడండి. మీ జీవితాల మీద దేవుడు ఆశ పెడతాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి ఆశయాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచుతాడు దేవుడు. హల్లెలూయ. మన లైఫ్ మీద దేవుడు ఇంట్రెస్ట్ చూపించాలంటే మనం ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించాలి? లోకం మీద, లోక వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే చీ చండాల పోలేలో పనికి మనలో అనుకుంటాడు ఆయన. అలా కాకుండా దేవుడి మీద మనం ఆశ పెట్టుకుంటే, దేవుని కోసం మనం ఆశ పెట్టుకుంటే ఆయన దృష్టిలో మనం ఎవరో చెప్పనా? భక్తులము, నిజమైన భక్తులము. హల్లెలూయ. ఈరోజు నిజమైన భక్తులు ఎవరో చెప్పనా? ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు. అబద్ధపు భక్తులు ఎవరో చెప్పనా? లోకంలో ఉన్న వస్తు వాహనాల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు. ఈరోజున ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నా ఆశలు నీకోసమేనయ్యా. ఆయన మీద ఆశలు పెట్టుకొని తపన పడే మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోనే దేవుడు ఉంచుతాడండి. హల్లెలూయ. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల గురించి నాకు ఒక ఆలోచన ఉంది, నేను ఇలా చేయాలి, వీళ్ళని ఇలా చేయాలి, ఇలా చేయాలని. మనం ఆయన పిల్లలమైతే మన గురించి కూడా దేవునికి ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మన మీద ఆయనకు ఆలోచన ఉంటుందో చెప్పనా? ఆయన మీద మనకు ఆశ ఉంటే మన లైఫ్ మీద దేవుడికి ఆశ ఉంటుంది. చెప్పాలి, ఎవరి మీద ఆశ ఉండాలి మనకి? మీ లైఫ్ గురించి మీరు ఆశపడద్దు, మీ లైఫ్ దేవుని చేతిలో పెట్టండి, ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఇదిగో దావీదు ఎలా ఆశపడ్డాడో, కోరకుమారులు ఎలా ఆశపడ్డారో, సొలొమోను ఎలా ఆశపడ్డాడో, మీరు కూడా ఆశపడితే ఖచ్చితంగా మీ లైఫ్స్ని దేవుడు బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆమేన్ చెప్పండి. సొలొమోను జీవితాన్ని దేవుడు అంత బ్లెస్ చేయడానికి గల కారణం ఏంటో చెప్పనా? సొలొమోనుకి పోటీ చాలా మంది ఉన్నారండి. ఒరిజినల్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. సొలొమోను అతడు అదే లూప్ లైన్లో వచ్చినోడు, స్ట్రైట్ లైన్లో వచ్చినోడు కాదు. ఆయన లూప్ లైన్లో వచ్చినోడికి ఆయన తర్వాత పొజిషన్ రావడం అనేది కళ.
కానీ లూప్ లైన్లో వచ్చినోడికి పొజిషన్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్లో వచ్చినోడికి పొజిషన్ లేదు. ఫైట్ చేసినా సరే పొజిషన్ లేదు, తలకైపోయింది అడిగి. ఎవడాడు? అప్షాలోం. ఐ ఆడవాడు పనికి మాలినాడు, లూప్ లైన్లో వచ్చాడు, వాడికి అసలు అథారిటీ లేదు, అసలు గట్స్ లేవు, వాడెవడు, వాడికి ఇస్తానంటున్నాడు అనే కదండి. తండ్రి మీద కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమన్నా ఆలోచించండి, ఎందుకండి తండ్రిని చంపేయడానికి వెళ్ళాడంటే ఆడికి ఇచ్చేపోతున్నాడు. నువ్వు, నీకు రావాలి ఆ పొజిషన్, నువ్వు రైట్ లైన్లో స్టడీ లైన్లో ఉన్నవాడు, నువ్వు అసలు లెక్కల ప్రకారం నువ్వు రావాలి ఆ పొజిషన్లోకి ఆ తండ్రి తర్వాత. కానీ అదేంటనేది నేను అలాంటి మాటలు స్టేజ్ మీద చెప్పలేను. మీరు ఆలోచించండి, బయట అడగండి, అప్పుడు మీకు బయట చెప్తాను అది ఆ భాషలో. మీలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది అది. అయితే అదేంటి, ఆడే దాని కొడుక్కి భార్య కొడుకు కాకుండా దాని కొడుక్కి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, దాని కొడుకు ఇవ్వటం ఏంటి, కుదరదు, ఏసై మీ తండ్రి కొడుతుంది, దక్షిణలు ఏసుపడేసాయి అంటే ఏసుపడేయటానికి వచ్చాడు. అయినా సరే చచ్చిపోయాడు కానీ ఆ పొజిషన్ ఆయనకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? పక్క లైన్లో వచ్చినోడికి పొజిషన్ వచ్చింది. కారణం, పక్క లైన్లో వచ్చిన దేవుని మీద ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశ సింహాసనం మీద కాదు, ఆయన ఆశ తండ్రి మీద కాదు, ఆయన ఆశ ఎవరి మీద అంటే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు ఈయన జీవితం మీద ఆశ పెట్టుకొని ఎక్కడో ఒక మారుమూల ఉండాల్సిన తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తండ్రి కన్నా ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. మనందరి బ్రతుకులను ఉన్నత స్థాయిలో ఉంచగలడండి. ఎవరి మీద ఆశ పెట్టుకుందాం ఈరోజు? మీ ఆశలు ఎవరి మీద? 130వ కీర్తనలో అసలు ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటో 2-3 ఉన్నాయి అక్కడ. జస్ట్ అలా టచ్ చేసి నేను ముగించేస్తాను. ఒకసారి చూద్దాం, చూడండి 130వ కీర్తన ఒకసారి తీయండి. ఎందుకు ఎంత ఆశ పెట్టుకున్నారో దేవుడి మీద, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏం కలిగిద్దో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి 7వ వచనం, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము. ఇజ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలారా, దేవుణ్ణి నమ్ముకొని ఆరాధిస్తున్న ఆయన భక్తులారా, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా మీద ఆశ పెట్టుకోండి. ఏంటి ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏం జరిగిద్ది? యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఇజ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. దేవుడి మీద ఎందుకు ఆశ పెట్టుకుంటారంట? దేవుని ప్రజలారా, మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, పదవుల మీద ఆశ పెట్టుకోవద్దు, వస్తు వాహనాల మీద ఆశ పెట్టుకోవద్దు, యెహోవా మీద ఆశ పెట్టుకోండి. ఎందుకంటే యెహోవా దగ్గర ఏముందో చెప్పనా? కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది మరి చెప్పండి? ఏం దొరికింది? కృప దొరికితే కృపలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పనా? మీరు బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఉందా? కృప పొందితేనే ఉత్సాహంగా సంతోషంగా ఉండగలరు. ఇప్పుడు నేను ఎలా స్టేజ్ మీద ఉత్సాహంగా ఉన్నానో మీరు అలాగా ఎప్పుడు మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉండగలరు. ఏం పొందితే ఆ కృప కావాలి అని అడగాలి మీరు. కృపలో ఉన్న గొప్పతనం అండి. 90వ కీర్తన 14వ వచనంలో మోషే భక్తుడు అంటాడు, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. అంటే ఉత్సాహంగా సంతోషంగా బ్రతికిన దినాలన్నీ ఉండాలి అంటే ఏం పొందాలి? కృప పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, ఏలయనగా మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి వద్దాం. అంటే దేవుని కనికరం పొందాలన్నా సమయోచితమైన సహాయం, అంటే ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి అది అమిరిపోవాలంటే మీకు అలా అమరాలా? చాలామంది చెప్పే మాట ఏంటో చెప్పనా? ఎప్పుడు కళ్ళ ముందు ఉంటుంది, అవసరమైనప్పుడు దొరకదు. ఇది అంటే వీళ్ళు ఏంటంటే కృప పొందలేదు. అందుకే అవసరం లేనప్పుడేమో కళ్ళ ముందే ఉంటుంది, అవసరమైనప్పుడేమో ఎంత ఎదిగినా. కానీ దేవుని కృప పొంది ఏంటో చెప్పనా? అప్పటి వరకు నీకు కనపడదు అది, కానీ నీకు అవసరం అంటే నీకు కళ్ళ ముందు కనపడుద్ది అది. ఆమెన్ చెప్పాలి. నీకు ఏ టయానికి ఏది అవసరమో ఆ టయానికి అలా సమకూడిపోద్ది అంతే. కృప పొందితే వెతక్కపోతే కాలుకు తగిలిందంటారే, అలా జరిగిద్ది నీ బ్రతుకుని దేవుడు అలా మారుస్తాడు. ఆమెన్ చెప్పండి. సమయోచితమైన సహాయం నీకు కలగాలంటే ఏం పొందాలి? బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే ఏం పొందాలి? ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉంది? అందుకే ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఈ భక్తులంతా ఆయన మీద ఆశ పెట్టుకున్నారు, ఆయన కృపిచ్చేశాడు, అందుకే వాళ్ళ బ్రతికిన నాళ్ళు ఏ టయానికి ఏది కావాలో సమకూడిపోయింది, ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చాను. 2వ పాయింట్ చెప్తాను, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏంటంటే ఎలాంటి విమోచన? విమోచన అంటే విడుదల రోగాల నుండి. పూర్తి విడుదల కావాలంటే డాక్టరు ఇవ్వలేడు. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా విడుదల కావాలంటే ఏ మనిషి ఇవ్వలేడు. సమస్యలన్నిటిలో నుండి అద్భుత పరిష్కారం కలగాలంటే ఏ మనిషి కలిగించలేడు. మీ సమస్యలన్నిటి నుండి బయటపడాలన్నా, మీ ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి బయటపడాలన్నా, మీ వ్యాధులన్నిటి నుండి బయటపడాలన్నా
కంప్లీట్గా బయటపడాలంటే అది ఆయన ఒక్కడు మాత్రమే బయట పెట్టగలడు, ఆయన ఒక్కడు మాత్రమే బయట పెట్టగలడు. హల్లెలూయా. అది కూడా ఎంత పార్షియల్లీ చేస్తారు, అంతా ఎవరు చేసినా కొంతవరకే చేయగలరు, కానీ అంతా చేయగలిగినోడు ఆయన ఒక్కడే. సంపూర్ణ విమోచన ఆయన దగ్గరే ఉంది, కనుక ఆయన మీద ఆశ పెట్టుకోండి, చెప్పలు కొట్టండి. హల్లెలూయా. మీ కష్టాలన్నిటి నుండి పూర్తిగా విడుదల పొందాలని ఉందా? కొంచెం విడుదల పొందితే చాలా, అన్నిటి నుండి. అయితే అలా చేయగలిగినోడు ఎవరు? ఆయన ఒక్కడే అనండి, ఒకసారి ఎట్ట అనండి, ఆయన ఒక్కడే. ఇప్పుడు మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఉందా? ఏం పొందాలైతే మీరు? రెండవది, ఏ టయానికి ఏది కావాలో అది ఆ టయానికి సమకూడిపోవాలని ఉందా? అయితే మీరేం పొందాలి? ఆ కృప ఎవరి దగ్గర ఉంది? ఇలా అనండి, ఆయన ఒక్కడి దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన మీద ఆశ పెట్టు. రెండవది, మీ కష్టాలన్నిటి నుండి, మీ రోగాలన్నిటి నుండి, మీ పేదరికం నుండి, మీ సమస్యలన్నీ, ఇక అంతగా నోపి పట్ల ముసలోడు అయిపోతున్నా కదా, అన్నిటి నుండి విడుదల పొందాలంటే ఆ విడుదల ఎవరు ఇవ్వగలరు? ఆయన ఒక్కడే. కనుక ఎవరి మీద ఆశ పెట్టుకుందాం, చెప్పడగొట్టండి ఒకసారి. హల్లెలూయా. మూడో దాని గురించి చెప్పాలంటే అసలు మనం అనుభవించే రోగం కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ, వీటన్నిటికి కారణం మూలం ఏంటో చెప్పనా? పాపాలు. పాపాలు తొలగించగలిగినోడు ఎవడున్నాడండి? ఆయన ఒక్కడే. పాపాలు క్షమించగలిగిన సత్తా ఆయన ఒక్కడికే ఉంది. ఎందుకో చెప్పనా? ఈ టెలివిజన్ చూస్తున్న మీలో ఎవరైనా ఏటి ఆయన ఒక్కళ్ళు ఉన్న గొప్పతనం అంటే, కామ క్రోధ లోభ మద మత్సర్యం ఐదుటిని జయించిన ఏకైక వీరుడు నన్ అదర్ దాన్ మై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఈ ఐదుటిని జయించిన వీరుడు. ఎంతటి మహానుభావులైన మహోన్నతులైన చావు దగ్గర ఓడిపోయారు, సమాధిలో బొబ్బు ఉన్నారు, కానీ నా యేసయ్య చావును జయించాడు, సమాధిని జయించాడు, విజయ వీరుడిగా లేచాడు. ఓ మరణమా, ఏది నీ ముళ్ళు, ఏది నీ విజయం అంటూ మరణతో ఛాలెంజ్ వేశాడు ఆయన. హల్లెలూయా. పాపాలను క్షమించే అధికారం కూడా ఆయన ఒక్కనికే. కాబట్టి ఇప్పుడు మనకున్న రోగాలు, శాపాలు, కష్టాలు, సమస్యలు, వీటన్నిటికీ మూలం ఎదురంటే పాపం. ఇప్పుడు ఆ పాపాలన్నీ తొలగించే మోనార్క్ ఆయన ఒక్కడే. కనుక ఆయన మీదే మనం. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, నేను అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. ఏంటండి ఆయన దగ్గర ఏం దొరికిద్ది? ఎంత ఆయన మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఆయన ఒక్కడ దగ్గరే జరిగేది ఏంటి? ఓహో, రెండు, ఈ మొదటి పాయింట్లో చెప్తున్నాను, ఆ కృప దొరికితే సమయోచితమైన, దీంట్లో చెప్పండి. నెక్స్ట్, బతికిన నాళ్ళు సంతోషంగా ఉత్సాహంగా ఉంటాం. రెండోది, ఆయన దగ్గర ఏముంది? మనకున్న బాధలు కష్టాలు అన్నిటిండి పూర్తి విడుదల విమోచన ఆయన ఒక్కడ ద్వారానే. ఇక మూడు, పాపాలన్నిటినీ దోషాలన్నిటినీ క్షమించి వాటిని అలా తొలగించగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకుందాం? ఎలాగ దావీదు అనుభవం ఏంటి? దాసీ కనులు యజమానుని చేతి తట్టు చూచినట్లు. సొలొమోను అనుభవం ఏంటి? నైట్ వాచ్మ్యాన్ తెల్లవారుజాము కోసం ఎదురు చూచినట్టు. కౌరవ కుమారుల అనుభవం ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లు. మీ అనుభవం ఏంటి? ఈరోజు నుండి మేము కూడా అదే అనుభవం. ఆయన కోసమే తపన, ఆయన మీదే ఆశలు. ఇక ఈ లోకంలో దేని మీద మాకు ఆశలు, ఎవరి మీద మాకు ఆశలు? ఇలా ఇద్దరు ముగ్గురు అంటున్నారు, మిగతా వాళ్ళంతా ఎవడయానికి చెప్పింది? ఏంటయ్యా చెప్తున్నా, నీకు లేవేమో, నాకు మాత్రం ఉన్నాయి, చంపేసుకోమంటావు ఏంటి? అప్పుడే చంపేసుకోవద్దు. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఇచ్చే గొప్ప దేవుడు అండి. అడగకనే వరాలు ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కోరకనే మనకు అక్కరగా ఉన్నవేమో మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు అండి. నువ్వన్నా అడగనంత మాత్రాన ఆయన పక్కన పెట్టే దేవుడు కాదు, నీకు అవసరమైన దానికన్నా ఎక్కువ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద ఆశ పెట్టుకుందాం? ఒక్కసారి మోకరించి రెండు చేతులు పైకెత్తి, నా ఆశ మీ మీదేనయ్యా, మీకోసమేనయ్యా ఈ జీవి ఆశపడేది.
మీకోసం నేను తపన పడుతున్నానయ్యా, తహ తహలాడుతున్నాను నా తండ్రి. దావీదు భక్తుడు తన ఆశను వ్యక్తపరిచాడు, ఆకాశమందు ఆశీనుడమైన వాడ నీ తట్టే నా కన్నులు ఎత్తుచున్నాను. దాసి కన్నులు యజమానుని చేతి తట్టు చూచున్నాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూచున్నాడు. దేవుని చేతి మమ్మల్ని కరుణించు వరకు ఈ కన్నులు నీ మీదే ఆశ పెట్టుకొని నీకోసమే కనిపెడుతున్నాయ్యా, నీకోసమే నేను తపన పడుతున్నానయ్యా, నీకోసమే తహతహలాడుతున్నానయ్యా. నన్ను ఎప్పుడు కరుణిస్తావయ్యా, నన్ను ఎప్పుడు కనికరిస్తావయ్యా? కోర కుమారుల వలె అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో కనిపెట్టినట్లు నా ప్రాణం నీకోసం కనిపెడుతుంది. సొలొమోను వలె కనిపెడుతుంది అయ్యా నీకోసమే, దావీదు వలె నీకోసమే నేను కనిపెడుతున్నానయ్యా. ఎప్పుడు నా ఆశ తీరుస్తావయ్యా? అయ్యా నా ఆశను తీర్చండి, నా ఆశ నీకోసమేనయ్యా, నా తపన మీకోసమేనయ్యా. దయచేసి ప్రభువా అయ్యా నా ఆశను తీర్చండి. చేతులెత్తి ఆశతో మీరు ఎదురు చూస్తూ ఉండగా ఆయన దగ్గర మాత్రమే దొరికే ఆ కృపను మీకు అనుగ్రహించునుగాక, ఆ సంపూర్ణ విమోచన దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మీ దోషములన్నిటినీ ఆయన తొలగించి మీకు విడుదల ఇచ్చును గాక, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక, మీ కష్టాల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి, పరిస్థితులు అన్నిటినీ అనుకూలపరిచి అద్భుతాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆశతో దేవుని కోసం కనిపెడుతున్న మీ అందరి ఆశలు ఆయన తీర్చును గాక, స్థితిగతులు మార్చును గాక, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. చెప్పల కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.